యేసునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డల దేవాదేవుడు యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల యేసయ్య గొప్ప ఉద్దేశం, గొప్ప ఆలోచన, గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నారు. ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యాలు మానవుడు జీవితం పట్ల చేయాలని యేసయ్య గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చుద్ది. ఈ వాక్యము నీ కుటుంబాన్ని సరిచేస్తుంది. ఈ వాక్యము నిన్ను అంచెలు అంచెలుగా గొప్ప స్థితికి నడిపించుద్ది. ఎన్నోసార్లు నువ్వు విసిగిపోయి దిగులు పడి చింతిస్తూ ఉండగా నిన్ను ప్రేరేపించి పురుగొలిపి హెచ్చించుటకు సామర్థ్యం కలిగిందిగా ఈ బైబిల్ గ్రంథం నీతో, నాతో, మనతో మాట్లాడింది. తల్లి, చెల్లి, అన్న, అక్క, అమ్మ, ఈ వాక్యము చాలా విలువైనది. ఈ వాక్యము చాలా బలమైనది. ఈ వాక్యము చాలా అవసరమైనది. చాలామంది పశువుల్లో ఒక ఉజ్జీవాన్ని రేకెత్తించిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. చాలా దేశాల్లో కూడా ఈరోజు దేశాలు జ్ఞానంతో అభివృద్ధి చెందినవంటే బైబిల్ చదివే వాళ్ళు దైవ జ్ఞానంతో ఉంటారు. దైవ జ్ఞానం ఉన్న దేశాలు, జీవితాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. దేవుడికి వాక్యం చెబుతున్నమాట, ప్రపంచంలో ప్రజల మీద దేవుడి జ్ఞానం పనిచేయాలంటే ఈ వాక్యాన్ని ప్రజలు చదవాలి, వినాలి, గైకొనాలి. బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట ఇది. కాబట్టి చాలామంది ఈ వాక్యం విని బలపడుతున్నారు. నిజంగా ఈ దీవెన టీవీ ఛానల్లో వాక్యాన్ని ప్రజలు విని చాలా ప్రభావితం చెందుతున్నారని చెప్పడానికి నిస్సందేహమే లేదు. అంతేకాకుండా యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని వాక్యాలు అనేక మంది వింటున్నారు, బలపడుతున్నారు, బలమైన సాధనాలుగా దేవుడి కోసం ఉపయోగపడుతున్నారు, అనేక మంది రక్షణ పొందుతున్నారు. ఈరోజు అలాంటి వాక్యము నిన్ను కూడా మార్చబోతుంది. ఈ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా 2019 క్రితం శరీరాన్ని దాల్చి యేసు రూపంలో భూమి మీదకి వచ్చింది. యేసయ్యలో జన్మతః క్రమతః పాపము లేని పావనామూర్తుడై ఉన్నారు. ఆ యేసయ్యని పిలుస్తున్నారు. యేసుక్రీస్తు ఒక వాక్యాన్ని గుర్తించాలని ఆశిస్తున్నారు. యేసు పరిశుద్ధ గ్రంథం ఇలాగంటుంది, ఒక మత్తయి సువార్తలో నుంచి 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే యేసయ్య బైబిల్ గ్రంథం ఇలా చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు యేసయ్య? యేసయ్య ఏం చెప్తున్నారంటే బైబిల్ గ్రంథంలోని ఒక ఉన్నతమైన సత్యం చెప్తున్నారు. చాలాసార్లు నిన్ను నీవు దూషించుకుంటూ ఉంటావు. ఇది చాలా 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 నష్టాన్ని చేకూర్చేది. ఎప్పుడు నిన్ను నువ్వు తిట్టుకోకూడదు, నిన్ను నువ్వు పొగుడుకోకూడదు. నువ్వు దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. నిన్ను నువ్వు తిట్టుకోకూడదు. దేవుడు నిన్ను గొప్పవాడిగా పుట్టించినందుకు దేవుణ్ణి మహిమపరచాలి అన్నది దేవుడు ఉద్దేశం. దేవుడు యొక్క బైబిల్లో ఉన్నటువంటి దేవుడు యొక్క ఉన్నతమైన ఆలోచన అయి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, మత్తయి సువార్త 5:14 నీవు లోకానికి వెలుగై ఉన్నావు అంటున్నారు. యేసయ్య ఉద్దేశం చూడండి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం నుంచి 12వ వచనంలో దేవుడు ఏం చెప్పారు తెలుసా? నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలోకి కాకుండా జీవపు వెలుగులోకి ప్రవేశించును అని చెప్పారు. యేసయ్య బైబిల్ గ్రంథం అంటున్న మాట. అందుకనే మన జీవితంలో మనం దేవుణ్ణి వెంబడించాలి. మనం దేవుణ్ణి వెంబడించడం అనేది దేవుడి యొక్క గొప్ప ఉద్దేశం, గొప్ప ఆలోచన. దేవుడి యొక్క ప్రణాళికను మనం గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను దేనికి పనికిరాని బ్రదర్ అనుకుంటారు. యేసయ్య ఒక కొండ మీదకి ఎక్కారంట వాక్యం చెప్దామని. చాలామంది దానిని అంతకుముందు మామూలుగా పలానా కొండ యెరూషలేములో ఉంటుంది అని అనుకునేవాళ్ళంట. కానీ యేసయ్య ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత చాలా జన సమూహం వెళ్ళిపోయారు, వాక్యం వింటున్నారు. ఆ వాక్యంలో దేవుడు సంభాషించిన సంభాషణ ఏంటంటే, ధన్యుడు, 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 ధన్యుడు అని ఇలాగా ఆయన ప్రకటిస్తూ చెప్పడం ఆరంభించారంట. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అన్నారు, సాత్వికులు ధన్యులు అన్నారు,
నీతి నిమిత్తమే హింసించబడువారు ధన్యులు అన్నారు. నీతి నిమిత్తమే ఆకలి దప్పెగలు గలవారు ధన్యులు అన్నారు. ఇలా ఈ ధన్యత గురించి ప్రకటించిన తరువాత ఆ కొండ పేరు మారిపోయింది. ఏంటి తెలుసా? ఆ కొండకి ధన్యతల కొండ అని పేరు పెట్టారు. ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతున్న మాట ఇది, నీ చేతులు మార్చుద్ది ఈ వాక్యం. ఈ వాక్యం విన్న తర్వాత నీ స్టైల్ మారిపోతుంది, నీ మాట్లాడే శైలి మారిపోతుంది, నీ బతుకుల్లో ఉన్న దేవుడికి వ్యతిరేకమైనటు నుంచి విడిపించబడతావు నీవు. సహోదరి సహోదరుడా, లోకం నిన్ను అంటుంది నువ్వు చీకట్లో ఉన్నావని, లోకం నిన్ను అంటుంది నువ్వు చీకటి పాపాలు చేస్తున్నావని, లోకం నిన్ను అంటుంది నీ బతుకంతా చీకటిమయమేనని. అయితే యేసయ్య ఏమన్నారు తెలుసా? ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు అంటున్నారు. యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఈ లోకానికి నువ్వు వెలుగు. ఈ లోకాన్ని నీ నుంచి వస్తున్న ఆ వెలుగుని బట్టి ఈ లోకములోని చీకటి పారిపోతుంది అంటున్నాడు దేవుడు యేసయ్య. నిన్ను ఎందుకు అంతగా ప్రేమించారు తెలుసా? ఆయన రూపాన్ని నీకు ఇచ్చారు. యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమించారు, అందుకే ఆయన రాజ్యంలో నువ్వు కూర్చుని నేను కూర్చునే స్థానాన్ని స్థాయిని ఇచ్చారు. మనం అల్పమైన స్వల్పమైన వాళ్ళం, మనం చాలా చిన్న స్థితిలో ఉన్నవాళ్ళం, కానీ మన స్థితిని మార్చింది ఏంటో తెలుసా? దేవుడి ప్రేమ, దేవుడి దయ, దేవుడి కనికరం, దేవుడి కటాక్షం. చెల్లి, తమ్ముడా, అన్నా, నువ్వు చీకటి కాదు, నీ బతుకు బ్యాడ్ కాదు, నీ రాత చెడ్డరాత కాదు, నీకు మంచి స్థితిని దేవుడు ప్రసాదించారు. ఆయనకు నువ్వెంతో ఎంతో ఇష్టమైన వాడివి. దేవుడికి నువ్వు ఇష్టం కాబట్టే నీకు కావలసినవన్నీ సమకూర్చారు. యేసయ్యకు నువ్వు ఇష్టం కాబట్టే నీకోసం నిన్ను కష్టాల్లోంచి కాపాడారు. నిన్ను యేసయ్య కష్టాల్లోంచి కాపాడారు. యేసయ్యకు నువ్వు ఇష్టం కాబట్టే యేసయ్య ఎన్నోసార్లు నీ కన్నీళ్లు తుడిచి వాదాచారు. యేసయ్యకు నువ్వు ఇష్టం కాబట్టి యేసయ్య నిన్ను ఎన్నో ఆర్థికపరమైన అప్పుల నుంచి విడిపించారు. నువ్వు యేసయ్యకి ఎంతో ఇష్టం కాబట్టి యేసయ్య ఇష్టమైన కొడుకువి నువ్వు, యేసయ్యకి యేసయ్య ఇష్టమైన కూతురివి నువ్వు, యేసయ్యకి ఇష్టమైన వ్యక్తిగా దేవుడు భావించి ఆ యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. యేసయ్యకు నువ్వు ఇష్టం కాబట్టి నీ గర్భాన్ని దేవుడు తెరిచి నువ్వు అనుకున్న బిడ్డను నీకు ప్రసాదించావు. యేసయ్యకు నువ్వు ఇష్టం కాబట్టి నీ పాపాలన్నీ క్షమించావు. ఈ లోకానికి నిన్ను వెలుగ్గా మార్చావు. నువ్వు గుర్తించిన సత్యం ఇదే సహోదరి సహోదరుడా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మనం చూసినట్లయితే 1వ వచనం రాయబడి ఉంది, మీరు లోకానికి వెలుగు, లెమ్ము తేజిల్లుము నీ మీదకి వెలుగు వచ్చి ఉంది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. దేవుడి యొక్క వాక్యంలో దేవుడు తెలియజేయుచున్న సత్యం, చెల్లి, తల్లి, తమ్ముడా, అన్న, అయ్యా, అక్క, వస్తావా ఈరోజు? నువ్వు లోకానికి వెలుగని సత్యం తెలుసుకుంటావా ఈరోజు? నువ్వు పాపం చేయడానికి, పాపలు ఉండడానికి కాదు, నీ జీవితాన్ని దేవుడు కలగజేసింది, నీకు జీవితం ఇచ్చింది. ఎందుకు తెలుసు? నువ్వు లోకానికి వెలుగు. నీ వాక్యం ఈరోజు నీ కుటుంబంలో ప్రవేశించి నీ కుటుంబంలో ఉన్న వెలుగుని, నీ కుటుంబంలో ఉన్న చీకటిని తీసివేసి నీ కుటుంబంలో వెలుగుని ప్రవేశపరుచుద్ది. ఈ వాక్యం నీ హృదయంలో వెలుగుని పంపించుద్ది. ఈ వాక్యం నీ మాటను, నీ చూపును, నీ నడవడిని, నీ తలంపులు, నీ ఉద్దేశాలు మార్చుద్ది. ఈ వాక్యములో శక్తి ఉంది. ఈ శక్తివంతమైన వాక్యం నీ స్థితిగతులు సరిచేస్తుంది. లోకం నుంచి, లోకంలో ఉన్న ఆశల నుంచి విడిపించేది దేవుడి యొక్క వాక్యం. చెల్లి, తల్లి, తమ్ముడా, అన్న, అయ్యా, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించేది కాబట్టి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆయన నిన్ను సజీవ లెక్కలో ఉంచారు. నీ కుటుంబం నిన్ను చూసి నీ బతుకంతా చీకటి బతుకు అంటున్నారా? నిన్ను చూసి నీ బతుకంతా పాపము బతుకు అంటున్నారా? నిన్ను చూసి నీ కుటుంబ సభ్యులు, బంధువులు, రక్త సంబంధులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా నువ్వు దేనికి పనికిరావంటున్నారా? దేవుడి యొక్క వాక్యం ఉంటుంది, సమాజం చెబుతున్న మాటలు కాదు, దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచారు. దేవుడి కోసం పరలోక రాజ్యాన్ని సమకూర్చారు. నీ పేద స్థితి నుంచి, నీ దీనస్థితి నుంచి దేవుడిని హెచ్చించబోయే స్థితి, సమయం ఆసన్నమైనది. నిన్ను దేవుడు గణపరచబోయే సమయం ఆసన్నమైనది. నిన్ను స్వస్థపరిచే సమయం ఆసన్నమైనది. నిన్ను దర్శించి నీకు ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమైనది.
నీ కన్నులు తుడిచి నిన్ను వాదాచి అందరికంటే ఎత్తుగా ఊహ కన్నుని ఎత్తైన కొండకు ఎక్కించే సమయం, నీ జీవిత పరిస్థితి మార్చే సమయం ఆసన్నమైనది. ఈరోజు యేసు వైపు చూస్తే యేసు నీ స్థితి మారుస్తారు. లోకంలోకి వెళ్ళి నీ బాధలు చెప్పుకున్నావు, లోకంలోకి వెళ్ళి నీ కష్టాలు చెప్పుకున్నావు, లోకంలోకి వెళ్ళి నీ సమస్యలు చెప్పుకున్నావు. ఎవరున్నారు? ఎక్కడ నీకు పరిస్థితుల్లో మార్గం కనిపించింది? ఎక్కడ నీ జీవితం ఉపయోగకరంగా మార్చబడింది? ఎక్కడ నువ్వు పనికిరావు అంటున్నారు, నువ్వు దేనికి ఉపయోగం లేని దానివి, ఉపయోగం లేని వాడి అంటున్నారు. కానీ ఎవరికి ఉపయోగపడదు, నిన్ను అందరికీ ఉపయోగపడేలాగా చేసే దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా? లోకమేమో నువ్వు దేనికి పనికిరావు అంటుంది. దేవుడు అంటున్నాడు నువ్వు లోకానికి వెలుగు అంటున్నారు. యేసుక్రీస్తు ఒక వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. మన జీవితంలో ఫిలిప్పీ పత్రిక 2:16 చూస్తే దేవుడు అంటున్నాడు ఈ వాక్యం మీద పట్టుకొని లోకానికి జ్యోతులు వలె ఉన్నారు, జ్యోతులు వలె ప్రకాశిస్తున్నారు. అనేక జనాల ముందుల ఈ వాక్యం పట్టుకొని మీరు లోకానికి జ్యోతులుగా వెలుగ్గా ఉన్నారని యేసయ్య పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మన కష్టాలన్నీ గమ్యానికి చేర్చే దేవుడు సహోదరి సహోదరుడు. మనల్ని ఆదుకొని మనల్ని ఆదరించి అంతకంతకు రెట్టింపుగా జీవాన్ని జీవితాన్ని ప్రసాదించే దేవుడు. ఎన్నో పరిస్థితులు మనం చుట్టుకున్నా, ఎన్నో బాధలు మనల్ని పట్టుకున్నా, ఎన్నో నష్టాలు మనకు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా దేవుడు అంటున్నాడు నీ కష్టాలు తీసివేస్తాను, నీ కన్నీళ్ళు తుడుస్తాను, నీ బతుకును మారుస్తాను, ఇదిగో నా మాట విను. దేవుడు యొక్క వాక్యం అంటుంది సత్యాన్ని గుర్తించు, నువ్వు చీకటి కాదు లోకానికి వెలుగు, నువ్వు వెలుగు మాత్రమే చీకటివి కాదు. నిన్ను దేవుడు ప్రేమించాడు, నిన్ను విశ్వాసిగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మంచి పోరాటం పోరాడిన ఒక సైనికుడు నీలో దేవుడు చూడాలని ఆశిస్తున్నాడు. యొక్క లోకం చెప్పిన మాటలు నమ్మి లోకాయను లోబడిపోయి చనిపోవాలనుకోవద్దు. ఎంతోమంది చేసుకుంటున్న ఆత్మహత్యలో నీ యొక్క పేరు ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలను దేవుడు వెలుగ్గా లోకానికి చేశాడు. నీకు నీ కుటుంబంలో వివాహం జరిగినప్పుడు వివాహం సమకూర్చి, నీ వివాహాన్ని సమకూర్చి నీ కన్నీళ్లు తుడిచాడు దేవుడు. ఎన్నోసార్లు నీకు ఎదురైన నష్టాల్లో దేవుడు నిన్ను ఆదుకున్నాడు. నువ్వు ఏదైతే సాధ్యం కదనుకున్నావు, నువ్వు ఏదైతే మేము చేయలేమనుకున్నావు, అది నీతో చేయించి నీ పక్క నీ పక్షం నిలబడి నిన్ను అంచెలుగా హెచ్చించడం ఆరంభించాడు. వస్తావా ఈరోజు యేసు యొద్దకి? వస్తావా ఈరోజు యేసుక్రీస్తు మాటలు వినటానికి? యేసే కదా నిన్ను ప్రేమించింది, యేసే కదా నిన్ను సజీవ లెక్కలు ఉంచింది, యేసే కదా నిన్ను ఆదుకుంది, యేసే కదా నిన్ను ఆదరించింది, యేసే కదా నిన్ను ఆశీర్వదించింది. యేసుగాక వేరొకటి లేదు ఈ లోకంలో నీకు మార్గం. యేసు అంటున్నాడు నువ్వు లోకానికి వెలుగు అంటే దేవుడు యొక్క వాక్యం చెప్తుంది తెలుసా, లోకానికి నువ్వు సజీవ సాక్షిగా ఉండాలి. ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు దేవుడు నీకు చేశాడు. నువ్వేమవ్వాలి తెలుసా? నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మునుపు ఉన్న ప్రార్థన అధికంగా మారాలి, మునుపు ఉన్న భక్తి అధికంగా చేసుకోవాలి, మునుపు ఉన్న శక్తివంతమైన స్థితి అధికంగా మార్చబడాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, నీ ప్రవర్తన కాపాడుకోవాలి. నువ్వు జాగ్రత్తగా దేవుడి కోసం జీవించాలి. అది లోకానికి నువ్వు వెలుగై ఉన్న సంగతి నువ్వు గుర్తించాలి. నీవేపు చాలామంది చూస్తున్నారు, చాలామంది కళ్ళు నీవేపే చూస్తున్నారు. నువ్వు యేసును నమ్ముకున్నావు కదా, నువ్వు యేసును తెలుసుకున్నావు కదా, నీ ప్రవర్తన ఎలాగుంది అని చూస్తున్నారు. చెల్లి తమ్ముడా, నువ్వు యేసు క్రీస్తు వైపునకు తిరగాలి. ఎవరికి పనికిరాని నిన్ను అందరికీ పనికొచ్చేలాగా చేస్తాడు. అందరూ నెట్టివేసిన నిన్ను అందరి ముందున ఐ స్థాయిలో ప్రధానమైన వ్యక్తిగా మారుస్తాడు. నువ్వు ఈ లోకంలో అధముడు అనుకుంటా, అందరికంటే తక్కువలో ఉన్నావు అనుకుంటా, అయితే దేవుడు అంటున్నాడు నేను లోకానికి వెలుగ్గా చేశాను, నువ్వు ప్రథముడుగా మార్చబడబోతున్నావు అంటున్నాడు దేవుడు. లోకం దృష్టిలో నువ్వు ఇప్పుడు దాకా ఎండిపోయిన స్థితిలో ఉన్నావు అనుకుంటా, మోడీబాబు స్థితిలో ఉన్నావు అనుకుంటా, అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు అదే సమాజానికి చిగురించిన స్థితిని నీకు ప్రసాదిస్తాను అంటున్నాడు. ఎండిపోయిన స్థితి నుంచి తీసివేసి ఊపికని నీటి ఓటుగా నీ బతుకు మారుస్తాడని దేవుడు పిలుస్తున్నాడు. యేసు యొద్దకు వచ్చినట్లయితే నీ స్థితిగతులు మార్చబడతాయి. ఒక టీవీ పాడైపోతే టీవీ మెకానిక్ తీసుకుని వెళ్తాము, ఒక బండి పాడైపోతే బండి మెకానిక్ తీసుకుని వెళ్తాము. రోజు నీ జీవితం గురించి నీకు అర్థం కాకపోతే నీ జీవితం గురించి, నీ జీవితం వ్యర్థం కాకూడదు అని చెప్పే వాక్యమే నీ స్థితిగతులు మార్చుద్ది. యేసు యొద్దకు రా, నువ్వు ఎవరివో చెప్పుది, హూ ఆర్ యూ, నువ్వెవరివి,
అనే విషయం చెప్పే శక్తి బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకంటే బైబిల్ దేవుడు మాట, యేసుక్రీస్తు అంటున్న మాట తెలుసా, నిన్ను కలగజేసిన వాడు సృష్టికర్తకు తెలుసు, నీ జీవిత విధానం, నీ జీవిత శైలి, నీ జీవితం నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నీ జీవితం నీకు అర్థమయ్యేలాగా చెప్పేది దేవుడి వాక్యం. కాబట్టి యేసు ఎద్దు కదా, యేసు నిన్ను ప్రేమించి నిన్ను వెలుగ్గా, లోకానికి వెలుగ్గా, లోకానికి సజీవ సాక్షిగా నియమించుకున్నారు, ఎంచుకున్నారు, ఎన్నుకున్నారు, జ్ఞాపకం చేసుకున్నారు. సహోదరి సోదరుడా, జీవితంలో విసిగిపోవద్దు, జీవితంతో పోరాడు, విజయాన్ని సాధిస్తావు, విజయ పతాకం వైపులకు నీ ప్రయాణం ఆరంభించు. లోకములకి వెలుగు నీవు, లోకానికి వెలుగు నీవు, లెమ్ము తేజదిల్లుము నీ మీద యెహోవా వెలుగు వెలుగు ప్రకాశిస్తుంది. ఎందుకు నిన్ను నువ్వు దూషించుకుంటావు, ఎందుకు నిన్ను నువ్వు అవమానపరుచుకుంటావు, ఎందుకని నేనేమీ చేయలేదు అనుకుంటున్నావు, ఎందుకని నా చేతుల్లో ఏమీ లేదనుకుంటున్నావు, ఎందుకని నా బతుకు పాడైపోయింది అనుకుంటున్నావు. దేవుడు పిలుస్తున్నాడు, నీ జీవితం నీచే జారిపోయిందేమో, నీ జీవితం ఇచ్చిన దేవుడు చేయి జారిపోవాలి. నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది, నీ జీవితం ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించు సిద్ధంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆలకిస్తావా ఈరోజు ఆయన వాక్యాన్ని, గమనిస్తావా ఈరోజు ఆయన మాటలను, గ్రహిస్తావా సత్యాన్ని గుర్తిస్తావా, నిన్ను హెచ్చించే దేవుడు అనే పక్షాన ఉన్నాడు తల్లి. దిగులు పడవద్దు, దేవుడికి సాక్షిగా ఉండు, దేవుడినే ప్రకటించు, దేవుడి కోసం నిలబడు, దేవుడికి ఉపయోగపడు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. ఇక్కడ బ్రతికి అంటే నాకు అర్థం కావట్లేదు, అయోమయంగా ఉందని ఆందోళన చెందవద్దు, నిలబడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని గ్రహించి, గమనించి, గుర్తించి యేసు కోసం జీవించు. సాక్షిగా, సజీవ సాక్షిగా యేసు కోసం జీవించాలని ప్రభువు ఆశిస్తున్నారు. నా పేరు నాగ వెంకట దుర్గా వరప్రసాద్. నా జీవితంలో నేను యేసును అసహించుకునేవాడను. ఏసై అంటే నాకు ఇష్టం ఉండేది కాదు, ఏసై అంటే నాకు చాలా 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 అసహ్యం. ఒకరోజు నోట్లో నుంచి ముక్కులోంచి రక్తం పడుతుంది, అనారోగ్యానికి గురయ్యాను నేను. డాక్టర్ దగ్గరికి వెళ్తే చచ్చిపోవడం తప్ప ఇంకా బతికే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏదో రాత్రిపూట 12 గంటలకి ఏదో ఒక దెయ్యం వచ్చి నా గుండె మీద కూర్చొని తెలియకుండా నా తీగ పిసికేస్తూ ఉండేది. ఏడుస్తున్నా అరుస్తున్నా ఎవరికి వినిపించే కాదు, కాళ్ళు చేతులు పట్టేస్తూ ఉండే, చేతులు పనిచేసేవి కాదు, కాళ్ళు పనిచేసేవి కాదు, కూర్చోలేను, నుంచోలేను, నడవలేను, పరిగెత్తలేను, పొనుక్కోలేను, మనసులో నెమ్మది లేదు. నాకు ఒక ఆలోచన కలిగింది, చచ్చిపోవాలి అని. చనిపోవాలి, బతకకూడదు, మనసులో శాంతి లేదు, ఇంట్లో సుఖం లేదు. మా నాన్నగారు బాగా తాగి ఇంటికి వచ్చి మమ్మల్ని కొడతా ఉండేవాళ్ళు. ఇంట్లో అశాంతి, అనేక లక్షల రూపాయలు అప్పుతో ఉన్నాము, ఇంటద్దు కట్టలేదు, సమాధానం లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి సంభవించింది, మనశ్శాంతి లేదు. నాలో వ్యాధి, రోగము నాకు ఉపయోగకరంగా అనిపించలేదు. చచ్చిపోతే బాగుండు అనుకుంటుండగా ఒక వ్యక్తి వచ్చి, ఒక అంకులు వచ్చి ఏసే గురించి చెప్పడం, అంకులను చచ్చి తీసుకుని వెళ్ళటం, ఆ అంకులు పాదం రాసి ఇవ్వడం జరిగింది. చదివాను, వెళ్ళాను, విన్నాను, వచ్చాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వచ్చి రాని ప్రార్థన. ఆదివారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు అని తెలవచ్చున ఏదో తెలియని ఒక వెలుగు వచ్చింది నా దగ్గరికి. వచ్చి నా వెలుతులో నుంచి ఒక చెయ్యి వచ్చి నా కుడి చేతిని పట్టుకుంది. నాలో ఉన్న అపవిత్ర ఆత్మ నుంచి నేను విడిపించబడ్డాను, విడిపించబడ్డాను. నాలో ముక్కులోంచి నోట్లోంచి రక్తం కావడం ఆగిపోయింది, చచ్చిపోవాలి అనే ఆలోచన పోయింది, ఇంట్లో అప్పులు తీర్చబడింది, నాన్నగారు తాగు నుంచి విడిపించబడ్డారు, అమ్మ రక్షణ పొందేలాగా దేవుడు సహాయం చేశారు, నాన్న తమ్ముడు రక్షణ పొందేలాగా దేవుడు కృప చూపించారు, కుటుంబం అంతా ఒక దేవుడి సంకల్పం కోసం దేవుడు నియమించుకున్నారు. ఈ యొక్క లోకంలో, సమాజానికి టీవీలో కానీ అనేక చోట్ల వాక్యాన్ని వెలుగుగా ప్రజలకు ప్రకటించడానికి యేసు దేవుడని, యేసు రక్షకుడని తెలియజేయడానికి దేవుడు తన ఉచితమైన కృపను అనుగ్రహించారు. సహోదరి సహోదరుల, యేసు యొద్దకు చాలామంది వచ్చారు, చాలామంది సజీవ సాక్షులుగా మార్చబడ్డారు, దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతుందన్నమాట. ఒకరోజు యేసయ్య గెరాసినా అనే ప్రాంతానికి, దేశానికి వెళ్తారు.
ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఉంటాడు. శానా అనే దెయ్యాలు పట్టిన వ్యక్తి సమాధుల్లో నివాసం చేస్తూ, వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ, చలికి వణుకుతూ, రాళ్ళు పట్టుకొని గాయపరుస్తూ గాయపరుచుకుంటూ, అందరి చేత నెట్టివేయబడి ఇంట్లో వాళ్ళు బంధించిన బంధకాలు తెంచుకుంటూ గొలుసులు తెంచుకుంటూ వచ్చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొద్దకి యేసు వచ్చాడు. ఈరోజు అదే దేవుడి యొద్దకు వచ్చాడు. ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ యొక్క బంధకాల చేత బంధించబడి మనశ్శాంతి లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా, శాంతి లేకుండా ఉన్నావో, దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. లేచురా. ఆ వ్యక్తి సేన అనే దేయాలు పట్టిన వ్యక్తి సమాధిలో నివాసం చేస్తున్నట్టుగా నీ సాక్ష్యం పక్కన పడేసి నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు, నీ భక్తి పక్కన పడేసి నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు, దేవుడు చేసిన మహిమ కార్యాలు పక్కన పడేసి ఎక్కడ నివాసం చేస్తున్నావు, నీ నివాస స్థలం ఏంటి, దేవుడు సన్నిధా లోకమా, నీ నివాస స్థలం ఏంటి, దేవుడి పాద సేవ లోకంలో మనుషులు యొక్క, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడి యొక్క ఆయుషునిచ్చాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఫలించని కొమ్మ, యేసోబు నువ్వు ఫలించని కొమ్మ. ప్రపంచం అంతా ఆకలితో ఉంటే యేసోబు ఉన్నట్టు ఐగుప్తు దేశంలో ఆకలి లేదు. ఎందుకంటే యేసోబు దాచిన ధాన్యము అనేక దేశాలకు పంచుతున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు నివాసించవలసింది సమాధుల దగ్గర కాదు. యేసయ్య వెళ్ళావు, సమాధిలో ఉన్న వారి యొద్దకు వెళ్ళావు. ఈరోజు నీ యొద్దకు యేసయ్య వాక్యం వచ్చింది. నీ చేతుల నీ స్థితి నీ పరిస్థితి మార్చేది వాక్యము. తల్లి చెల్లి, నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడమ్మా. ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. యేసయ్య మీద ఉన్న వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. యేసయ్య మీద ఉన్న వెలుగు నీ గర్భం తెలిసి, నీ గర్భంలోంచి జనములకు ప్రవర్తన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు గుర్తిస్తావా, గమనిస్తావా, గ్రహిస్తావా, ఆదుకుంటాడు ఆయన. ఆ శానా దేలు పడిన వ్యక్తి ఎందుకు వెళ్ళగానే ఆ వ్యక్తి పరిగెత్తుకుని చూసి, సర్వోన్నతమైన దేవుడు కుమారుడా, నాతో నీకేమిటి, మేము దయ్యాలం, శానా నా పేరు అంటుంది. యేసయ్య అన్నారు, నీతో నాకేం పని దయ్యమా, నాకు నా బిడ్డతో పని ఉంది, నువ్వు పట్టి పీడిస్తున్నావు కదా, ఆ వ్యక్తి సమాజం ఉండకుండా సమాధులు ఉంచుతున్నావు కదా, విడిపిస్తానికి వచ్చాను, ఆ బిడ్డ చేరవలసిన గమ్యాన్ని చదువుతాను, ఆ వ్యక్తిని సాక్షిగా నేను వాడుకుంటానని బయటికి పోండి, పందుల్లోకి పోండి అని గట్టివేగా నెట్టివేగా అవి ఆ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆ వ్యక్తి శానా అని దేలు పట్టిన వ్యక్తి స్వస్థశిస్తుడై మంచిగా వస్త్ర ధరించుకొని యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చాడు. వచ్చిన ఆ వ్యక్తి ఏమైనా తెలుసా, యేసయ్యను స్తుతించాడు. అనేక చోట్లకు వెళ్ళాడు, ఏసయ్యా నేను నీతో పాటు వచ్చేస్తానయ్యా అంటే, ఏసయ్య అంటే లేదు, నువ్వు నాకు సాక్షిగా ఉండు, నీ ఇంటికి వెళ్ళు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి సాక్ష్యం చెప్పు, నువ్వు వెలుగు, నువ్వు లోకానికి వెలుగు అన్నారు. అనగానే ఆ వ్యక్తి చేసే దిక్కపోలికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. శానా దేలు పట్టిన వ్యక్తి యేసు గురించి సాక్ష్యం చెప్పాడు. నీ జీవితంలో దేవుడు ఆశించేది అదే. నువ్వు పొందుకున్న మేలులు, నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు దేవుడికి సాక్షిగా ఉండాలి. నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు చేసిన వివాహము దేవుడికి సాక్షిగా ఉండాలి. నీకు చేసిన మేలులు, నీకు చేసిన అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు నీవు దేవుడికి సాక్షిగా ఉండాలి. సమయాన్ని సమాధులతో నివాసం చేయమాకు. సమాధులు అంటే చెప్పే కదా, నీ దగ్గర ఉన్న ఫోనే ఒక పెద్ద సమాధిగా నీకు కనిపించవచ్చు. నువ్వు సోది మాట చెప్తున్న వాళ్ళు నీకు సమాధిలో ఉన్న వాళ్ళుగా గమనించవచ్చు. సజీవుడు ఎవరో తెలుసా, బైబిల్ గ్రంథం సజీవమైనది, రెండంచుల వాడి గలది, బలమైనది, దీన్ని ధ్యానించు. నువ్వు నీటి కాలువ ఏదున నాటబడి ఆకు వాడికి తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నీ వద్దకు వస్తావు నీ బంధువులు, నీ దేవుడిని నిన్ను చూసి నమ్ముతావు. శత్రువు వస్తాడు, నిన్ను చూసి నీ దేవుడిని నమ్ముతారు. నీ దేవుడిని ఆయన మన దేవుడు చేసి నమ్మాలి. పశువులు అంటే నీ సాక్ష్యం చాలా చాలా బలంగా కాపాడుకోవాలి. రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోవాలి. నిర్లక్ష్యమైన జీవితంతో జీవించు మాకు. నీ జీవితాన్ని లోకానికి అప్పగించుకో మాకు. నీ జీవితం చాలా విలువైంది, దేవుడి ప్రాణం కంటే ఎక్కువైంది కాబట్టి యేసు నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రభువు చూస్తావా, ప్రభు కోసం నిలబడతావా, ప్రభు నీ స్థితిగతులు మారుస్తాడు. ఈ వాక్యం నీ కుటుంబం చేతులను మార్చను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడివి,
మహోన్నతుడివి, నువ్వు మహిమా స్వరూపుడివి, జీవమున్న రోషమున్న పౌరుషమున్న జీవాధిపతివైన దేవుడివి, అనాది సంకల్పం కలిగిన అద్వితీయ సత్యదేవుడివి, సృష్టికి కారకుడివి, సర్వసృష్టికి నిర్మాణకుడివి. ఏసయ్యా మా ప్రార్థన ఆలకించే దేవుడు నీవేనయ్యా, మా ప్రార్థన తోసివేసే దేవుడు నీవేనయ్యా, మమ్మల్ని హెచ్చించి దీవించే దేవుడు నీవేనయ్యా, మాకు ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవుడు నీవేనయ్యా. ఏసయ్యా కడికదించండి, కృప చూపించండి, ప్రజలతో మీరు మాట్లాడండి దేవ, ప్రజలకున్న దుఃఖం, ప్రజలకున్న బాధ, ప్రజలకున్న వ్యాధం తీసివేయండి. మీరు లోకానికి వెలుగని చెప్పారు కదా, ప్రజలు వెలుగుమయంగా చేయండి, జీవపు వెలుగు ప్రజలకు దయచేయండి, దుఃఖాన్ని తీసివేయండి, సాక్ష్యం కాపాడుకునేలాగా సహాయం చేయండి, సాక్షిగా ఉండేలాగా సహాయం చేయండి. ఎంతమంది కన్నీటితో ఉన్నారు, ఎంతమంది మునుపటికైనా భక్తి మానేశారు, మునుపటి ప్రార్థన చెబుతూ మానేశారు, వాళ్ళు బలపరచండి. ప్రతి కుటుంబంలోకి వెళ్తున్న ఈ వాక్యంలో ప్రజల గుండెలు మండించబడుటకు సహాయం చేయండి. సమృద్ధి జీవాన్ని, సమాధానం, శాంతి, నెమ్మది, వెలుగు, ప్రభావం దయచేయబడుదుగాక. ఆదుకోండి దేవా, ఆదరించండి దేవా, ఆశీర్వదించండి దేవా. ప్రతి దుర్మార్గ కట్టు తెంచివేయండి, కాడి మానం మేకులు వెలుక్కొట్టండి, బాధించబడుతున్న విడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. ఇప్పుడే ప్రజలు తాకండి, కన్నీలు తొడవండి, పాపాలు తీసివేయండి, రక్షణ నిత్యరాజ్యం దయచేయండి, శాపాన్ని బంధించండి దేవ, యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో నిశ్చిత్తము సిద్ధించునుగాక తండ్రి, నిశ్చిత్తం సిద్ధించునుగాక తండ్రి, మీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రార్థన ఆలకించి, గర్భం గర్భం దయచేయండి, ఉద్యోగంలో ఉద్యోగం దయచేయండి, యువకాశ యువం దయచి, అప్పులు అప్పులు చేయండి, అనారోగ్యం బాధపడుతున్న వ్యాధులు స్వస్థత ఇప్పుడే కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, యేసు నామంలో ప్రజల జీవితంలో స్వస్థత కలుగునుగాక. కనికరం దయచేయి, ప్రజల మీద నీ కనికరం చూపించి కాపాడి సంరక్షించు, దీవించమని నజరేయుడు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మా ఫోన్ నంబర్ 9704200197. God bless you.